క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క శ్రమలు మాసములో మనం ఉంటున్నాం. యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే సందర్భముగా కలువరి శిలువలో 7 మాటలు పోక ముందుగా ఆయన 40 రోజులుగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క సంఘటనలో ఆయన శ్రమల వారాన్ని పాటిస్తాం. ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవచెల్లు మన సోదరులు జిటి జీరమ్మ గారి యొక్క టీవీలో ఈ శ్రమల వారములో ఉన్న సందర్భంలో శ్రమలను గురించినటువంటి వాక్య భాగమును దేవుని పేరేపన బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ వాక్యములో మనం గమనించేటప్పుడు యేసు ప్రభు శ్రమలకు సాదృశ్యముగా బైబిల్ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. మార్కు గారు రాసిన సువార్త భాగములో 11వ అధ్యాయం 12-14 వచనాలు, కొన్ని లేఖనాలు, కొన్ని అధ్యాయాలలో మాటలు ఉన్నాయి. యేసు ప్రభువారు శ్రమలకు సాదృశ్యముగా ఆయన శ్రమలు పొందిన తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ఆ 11 మార్కు 11:12 వచనంలో మరునాడు వారు బేతాన్యా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. ఈ శ్రమల సాదృశ్యముగా ఒక్కొక్క సందర్భాలను బట్టి ఒక్కొక్క ప్రాంతాలకు ఆయన వెళ్తూనే ఉంటాడు. అప్పుడు ఈయన బేతాన్యా మధ్య ఆ మార్గం మధ్యన వెళ్తూనే ఉన్నాడు. ఈ వెళ్ళే సందర్భంలో ఆయనకేమొచ్చిందట, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూశాడు. సో ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి దానిని చూచి దాని యందు ఏమైనా దొరుకునేమో అని ఆయన గమనిస్తున్నాడు. ఆ అంజూరపు చెట్టు కొంచెం దూరంగా ఉన్నది, ఈయన కొంచెం దూరంగా ఉన్నారు. చూసేటప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టులో ఏమైనా నాకు దొరుకునేమో అని దాని ఎందుకు వచ్చిచుండగా ఆకులు తప్ప మరి ఏమీయో కనబడలేదు. సో యేసు ప్రభు వారు శ్రమల సాదృశ్యముగా ఆయన ఒక్కొక్క గ్రామములలో ఒక్కొక్క ప్రాంతంలో వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టుని ఈ యొక్క బెత్యాన్యాల గ్రామంలో అంజూరపు చెట్టు కనపడింది. అది పక్కగా బాగా చక్కగా పచ్చగా కనపడుతుందే కానీ అందులో ఆయన తినగలిగేదానికి ఒక పండు కూడా ఏమీ కూడా అది కాయల. ఆ సందర్భంలో అంజూరపు పంట కాలము కాదు, అందుకన ఇంక మీదట వీటిని నీ పండు ఎవరు తినకూడదని చెప్పి ఆయన శిష్యులు విన్నారు. బాగా ఆకులు ఉన్నాయి, పండు రాలేదు. ఇక మీదట ఈ పండు ఇందులో ఉన్న యొక్క ఫలమిత్రమంటే పండు ఎవరు తినకూడదని చెప్పి శిశువులు విన్నారు. ఆ శిశువులు వినిన వెంటనే ఈయన ఏం చేస్తున్నాడంట, మార్కు 11:20 వచనములో వస్తే ఆయన మార్గమున పోవుచుండగా 11:20 పొద్దున మరునారు వారు మార్గమును పోచుండగా అంజూరపు చెట్టు ఏళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచెరి. అప్పుడు పేతురుగారు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. పేతురుగారు ఈ సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు చెప్పించుచున్న వంటి అంజూరపు చెట్టు ఎండిపోయినది అని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు యొక్క ఆయన ఆకలి కొనడమేంది, ఆలా ఆకలి కొన్నప్పుడు అక్కడ పండు కనిపించిన ఆకులు మాత్రంగా ఉన్నాయి. ఈనాడు మన క్రైస్తవ విశ్వాసులు కలిగిన జీవితాలలో ఫలమిత్రమైనటువంటి మనము పచ్చగా బాగా నిష్ఠిప్రంచుగా బాగా ఉంటాం. సో మన అంతరంగ యొక్క జీవితంలో ఏమి కనపడలేదంట, విశ్వాసముకు తగిలేవంటి ఒక ఫలమిత్రమైనటువంటి పండుగ ఫలించేవంటి ఒక పండుగ మన జీవితాలలో కనిపించడం లే. యేసు ప్రభు చూశాడు,
ఆ అంజూరపు చెట్టుని తక్షణమే శపించబడింది, అంజూరపు చెట్టు ఎండిపోయింది. అందువల్ల ఎన్నో మనము ఈ యొక్క శ్రమల వారాలు గమనిస్తున్నాం, గుడ్ ఫ్రైడ్ సందర్భములు గమనిస్తున్నాం, శిలువ ధ్యానం యొక్క సందర్భాలు గమనిస్తున్నాం. సో మన అంతరంగపు యొక్క జీవితంలో పలమిత్రమైనటువంటి ఒక పండుగ మనము కనిపించలేని పరిస్థితిలో అంజూరపు చెట్టు తక్షణమే ఎండిపోయింది. అప్పుడు పేతురు గారు చెప్పి ఇదిగో ఈ అంజూరపు చెట్టు ఎండిపోయిందని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు వారితో అన్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి, ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో వేయబడిని చెప్పి తన మనసులో అనుకునేలా అది జరుగును. ఈనాడు క్రైస్తవ విశ్వాసుల జీవితాలలో కొన్ని సందేహాలు కొన్ని అనుమానాలు వస్తున్నాయండి. ఆ అనుమానాలు సందేహాలలో ఈయన అంటున్నాడు, నేను అంజూరపు చెట్టును తక్షణమే శపించబడినప్పుడు ఎండిపోయినది పేతురుగారు చూశాడు, పేతురుగారు సాక్ష్యం చెప్తున్నాడు. అయితే మన జీవితంలో దేవుని యొక్క విశ్వాసం కలిగిన మనము, దేవుని బిడ్డలను కలిగిన మనము, ఇది చేస్తే ఇది జరుగుతుంది అనే ఒక తీర్మానము మన హృదయంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో తిప్పినట్లయితే, యెషయా గ్రంథంలో 43వ వచనమును గమనిస్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 43:10 గమనిస్తాం. 43:10 గమనిస్తే ఇక్కడ మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనేను ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకుడైన నాకు సాక్షులు. ఇలాంటి సాక్ష్యం ఉండాలా. మనల్ని ఏర్పరచుకున్నవంటి దైవ బిడ్డలముగా దేవుని ప్రజలముగా క్రైస్తవ విశ్వాసులుగా ఏర్పరచుకున్నవారు మనము ఏదైనా చేయగలిగితే అది జరుగుతుండది అని చెప్పి, సో మన జీవితాలలో కూడా సాక్ష్యముగా కల్పించాలని ఈ వాక్యము మనం గమనిస్తున్నాం. అందుకు ఆయన అంటున్నాడు వాక్యములో 10వ అధ్యాయము నుంచి 12వ వచనం మనం చూస్తే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందు ఏ దేవుడు నిరూచింపబడలేదు, తర్వాత ఏ దేవుడును లేడు, నేనేను యెహోవానును, నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు, నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు, ఆయన ఒక్కడు మాత్రమే. ఈనాడు దైవ బిడ్డలం అంటున్నాం, క్రైస్తవ జనాంగలం అంటున్నాం. ఈనాడు ఎలా మన జీవితం ఉంటుంది? ఈయన అంటున్నాడు, నేను తప్ప వేరే ఒకడు కూడా లేడు, నేను దేవుడును, మీరు నాకు సాక్షులు. ఇది యెహోవా వాక్కు. నేను దేవుడును మనం ఆయనకు సాక్షులుగా కలిగి ఉంటున్నాం. ఎలా సాక్ష్యం సాధ్యమవుతుంది? ఆయన అంజూరపు చెట్టును తక్షణమే శపించబడిన వంటే ఎండిపోయినది. అప్పుడు మన విశ్వాసం జీవితము క్రైస్తవ జనాంగం కలిగిన మనము, దేవుని బిడ్డలు కలిగిన మనము, ఇలాగా ఆయన నామములో కలిగి మనము ఒకటి చేస్తున్నామంటే అది జరుగుతుంది అని నువ్వు నమ్మి విశ్వసించిన ఎడల ఆయన అంటున్నాడు, నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు. ఇదిదా యెహోవా వాక్కు. ఇది మొదలుకొని నేనును ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడు? నేను కార్యములను చేయగా తిప్పివేయవాడు ఎవడు లేడు. ఆయన కార్యాలు చేసేవంటి వాడు, ఆ కార్యాలు మార్చేవంటి వారు ఎవరు లేరండి. ఆయన కార్యములను చేసేవాడు, అద్భుత కార్యములను చేసేవాడు, తిప్పివేయవారు ఎవరు లేరండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు శ్రమల యొక్క వారంలో మనము కలిగి ఉంటున్నాం. యేసు ప్రభు వారు ఎవరి కోసం 40 రోజులు శ్రమలు పడవలసి ఉంది? ఆ శ్రమలను మనము చూస్తున్నాం. ఈ శ్రమలన్నీ కూడా 40 రోజులు శ్రమలు కూడా, ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి, ఒక్కొక్క వారమున ఒక్కొక్క అద్భుతము, ఇవన్నీ కూడా శ్రమలకు సాదృశ్యముగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వాక్యాలు మనం గమనిస్తుంటే కీర్తన గ్రంథములో 144వ కీర్తనలో చూద్దాం. ఆడ రాయబడిన మాట ఏంటంటే 144వ కీర్తన అక్కడ రాసిన మాట చూద్దాం. 44వ కీర్తన మనం వచ్చేలేకే 144వ కీర్తన 15వ వచనములో మనం గమనిస్తుంటే ఇక్కడ ఏమంటున్నది,
ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, వారు తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఇటువంటి దేవుడు ఇటువంటి అద్భుతాన్ని చేశాడు. ఆయన ఆకలి కొనడం ఏంది, ఆకలి మాత్రం ఉన్నాయి. సో అందులో పంట తినేదానికి ఫలమిత్రం అంటే పండు లేకపోవడము, ఆయన అంజూరపు చెట్టుని శపించాడు. తక్షణమే ఎండిపోయింది. మన విశ్వాస జీవితములు కూడా మనం ప్రోత్సహించాలంటే మనము చేసేవంటి ఒక ఆ ప్రార్థన, మనం చేసేవంటి ఒక పరిచయ, అది జరగాల అనే తీర్మానం మనం కలిగి ఉంటే ఆ తీర్మానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఆయన తమ దేవుడుగా జనులుగా ధన్యులు. మనం నమ్మాలండి. వినాడు నమ్మకపోతున్నారు, నమ్మలేక ఏదో ఆచారాల్లో పడిపోతున్నారు, ఏదో అలవాట్లలో పడిపోతున్నారు. ఎవరి కోసమే 40 రోజులు శ్రమలు పడ్డాడు, ప్రజల కోసం శ్రమలు పడ్డాడు, ప్రజల కోసం కల్వరి శిలువకు ఆయన సాదృశ్యాన్ని చూపించాడు, ఆయన సాదృశ్యాన్ని భయంకరమైన శ్రమలు చూపించాడు. ఈనాడు యవనస్తులు కోకోలుగా ఉన్నారు. యవన బిడలు మరి దేవుని తెలుసుకోలేక, సత్యాన్ని తెలుసుకోలేక, ప్రార్థనక, వాక్యం అనక, మందిరం అనక ఎంతోమంది కోకోలుగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడలారా, ఆయన శ్రమల సార్జుసమైనటువంటి సంఘటనలు గొప్ప సంఘటనలు చెప్పాడండి. ఆ సంఘటనలన్నీ మన బైబిల్లో వివరించేదానికి ప్రతి రోజున 40 రోజులుగా మనము ప్రోత్సహించబడవచ్చు. అందువల్ల ప్రియ దేవుని బిడలారా, యవనస్తులందరూ కూడా మరి దేవుని వాక్యమును విని సత్యములో నడిపించబడితే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, మీరు ధన్యులుగా అవుతారు, మీరు దేవునిలో నాటబడతారు, మీరు ప్రార్థన పనులు అవుతారు, దేవుని శృతియాగములు చెల్లించి శృతినామములో మహిమపరుస్తారు అనే వాక్యాలు మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యం సాధమానమైనది కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము మనకు ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన పట్ల నెరవేర్చగలిగేవాడనే ఈ బైబిల్ లేఖనాలు మనకు తెలియచేయబడుతున్నది. వాక్యములో మనం గమనిస్తూ ఉంటే తిత్యోపదేశ కాండములో 4వ అధ్యాయం గమనిద్దాం. తిత్యోపదేశ కాండము 4వ అధ్యాయంలో ఒక మాట రాస్తారండి. తిత్యోపదేశ కాండము 4వ అధ్యాయం 5వ వచనం, ఈ కట్టలను మీరు గైకొని అనుసరించే వాళ్ళను వాటిని గురించి మీ జనులు దృష్టికి ఇది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ జనమును జ్ఞానము ఆలోచనలు గల జనములని చెప్పుకొందురు. ఇది మంచి జ్ఞానం కలిగిన మాటలండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు, దేవుని మాటలు మంచి జ్ఞానమును కలిగించేవంటి మాటలు. కొన్ని జ్ఞానాలు ఉన్నాయి, దెయ్యాలు జ్ఞానాలు ఉన్నాయి, మనుషులు జ్ఞానాలు ఉన్నాయి. వాటికన్నిటికంటే ఈయనిచ్చేవంటి ఒక జ్ఞానము, మంచి యొక్క జ్ఞానములో మనం ఏర్పరచబడతామండి. అదే 4వ వచనం 8వ వచనంలో, మరియు నేడు నేను మీకు అప్పగించున్న ఈ ధర్మశాస్త్రము అంతటలో నున్న కట్టడలను నీతి వీధులను గల గొప్ప జనాంగం ఇది. గొప్ప జనాంగం అంటే ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, అనే కట్టలను అనుసరించి నడుచుకున్న వారిని గొప్పగా చేసేవంటి వాడు. ఈనాడు ఆయనలో మనం లేక ఏదో మనం శారీర ప్రకారముగా జీవిస్తున్నాం, మనుషుల ప్రకారముగా జీవిస్తున్నాము, కానీ సో మనం గొప్పవారముగా కాకపోవడమే ఆయనను మనం సరిగా అర్థం చేసుకునేదిలే. ప్రియ దేవుని బిడ్డలారా, సరిగా మనం అర్థం చేసుకోవాలండి. దేవుని దృష్టిలో మనం కలిగి ఉంటున్నామంటే క్రైస్తవ వివాహాలు చేసుకున్నాం, దేవుని పేర్లు పెట్టుకున్నాం, సంఘములో మేము సంఘస్థులమే, మా నాయన సంఘస్థుడు, మేము సంఘానికి చెందినవారు అంటున్నామే. కానీ అయితే ఆయనకు మనము సరైన వంటి ఒక మార్గంలో లేక అంజూరపు చెట్టు చూశాడు. చూసిన వెంటనే దాన్ని ఇంక మీదట నీవు ఫలించకుండా ఉండుదువుగాక అని చెప్పగానే తక్షణమే ఎండిపోయిందండి. ప్రదేవుని బిడ్డ, ఆ విధముగా మన జీవితాలు కూడా ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, ఎన్నో వారాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమల రోజులు వస్తున్నాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు చూస్తుంటున్నాం. అయితే మన జీవితంలో ఆయన మనం సరిగా వెతకలేక ఏదో మన లోకాశ్చర్యాలను పడిపోతున్నారు, లోకాశ్చర్యాలు పడిపోతున్నారండి. బైబిల్ వాక్యాలు, సత్యాలు, రుజువులు, అనేక మర్మాలు బైబిల్లో ఉన్నాయండి. ఈ వాక్యమును చదివేటప్పుడు మనము రక్షణ
అనే విషయంలో మనం ఎదగాలంటే ఈ బైబుల్ పాలు యొక్క బైబుల్ వచనాలు మనం చదివేటప్పుడు ఈ పాలు మనకి శక్తిగా కనిపిస్తుంది. పేతురు గారు రాశారండి, పేతురు రెండో అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో రాశారండి, మనం ఎదిగే నిమిత్తము ఈ పాలును ఉపేక్షించండి అని. బైబిల్ను పాలు మనం తాగాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు దేవునిలో మనము ఆయన విశ్వాసము కలిగి ఉంటే మనము ఆయనకి సాక్ష్యముగా కనపడతాం. భలే నమ్మకమైన దాసుడా, నువ్వు నమ్మకముగా ఉన్నావు, విశ్వాసములో నమ్మకముగా ఉన్నావు, నేను చేసిన అద్భుతమును మీరు కొంచెంలో నమ్మకముగా ఉంటే ఇది జరుగుతుంది ప్రార్థన చేస్తే అనే తీర్మానము కలిగి ఉంటేనే మనము దేవుని బిడ్డలముగా మరి సేకరించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మర్మాలు బైబిల్లో రాశారండి, ఎన్నో మర్మాలు బైబిల్లో మరి ఉన్నాయే కానీ చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈనాడు అర్థం చేసుకోగలిగితే మనము ఈ బైబిల్ యొక్క అంశంలో మనము కలిగి ఉంటే శ్రమలకు సాదృశ్యముగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల వారానికి దేవుడు మనల్ని మాసములు నడిపించినాడంటే రానేవంటి ఏప్రిల్ మాసములో ఆయన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ల సందర్భాలు అన్నీ కూడా ఈ యొక్క 40 రోజులలో ఆయన చేసేవంటి ఒక్కొక్క మెట్టుమైన ఒక్కొక్క సబ్జెక్టులో దేవుని వాక్యం మనకి పోషించబడుతున్నది. అందువల్ల ఆయన వచ్చేటప్పుడు, ఆయన మనముతో పాటు రాకుండా వచ్చేటప్పుడు, ఆయన మన మధ్య సంచరింపు చేసేటప్పుడు వరకే మనము పచ్చగా ఆకులుగా ఉంటే సరిపోదండి. పచ్చగా ఆకులుగా ఉంటే ఆయన ఏమంటాడట, నీ అంతరంగపు జీవితంలో నువ్వు పచ్చగా పైకి కనపడుతున్నావా కానీ బలమిత్రమైనటువంటి పండు కలిగిన వంటి ఒక జీవితము నీలో లేదు కనుక నేను చెప్పిస్తున్నాను అని ఈ మార్కు గారు రాసిన సువార్తలో 11వ అధ్యాయంలో దాన్ని మనం గుర్తించుకొని అర్థం చేసుకుంటే మనం ఫలించే వంటి ఒక బలమిత్రమైన ఒక పండుగ కనిపిస్తే మన జీవితంలో ప్రార్థన ఉంటుంది, మన జీవితంలో శృతి యాగములు అర్పిస్తాం, మన జీవితంలో దేవుని వాక్యం ఉంటుంది, మన కుటుంబంలో దేవుని వాక్యం ఉంటుంది. సత్యానికి లోబడితే ఆ సత్యము సర్వశక్తిలోనికి నిన్ను నడిపించబడుతుందని శ్రమల ద్వారాగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. శృతులకు కారణభూతుడు తండ్రి, ప్రేమ కృపా కనికల ప్రభు, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ పాల్బడి స్తోత్రాలు ప్రభు. యొక్క కొద్ది మాటలు ప్రభు నీ బిడ్డల మధ్య మాట్లాడటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. శ్రమల వారమును బట్టి ప్రభు ఒక అధ్యాయం మేము తెలుసుకున్నాము కనుక మా జీవితాలలోనైనా మేము క్రైస్తవులముగా విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా నామకార్థమైనటువంటి క్రైస్తవత్వం జీవితములకు కనిపించకుండా మా జీవితంలో పలవిత్రమైనటువంటి ఒక పండుగ ఫలింప చేయటకు కృప దయచేయమని, వినగలిగిన బిడ్డలకు సిద్ధ మనసును దయచేయమని ప్రభా. వినడం ద్వారాగా విశ్వాసమును కలుగుతోంది కనుక ఈ మాటలలో మీ ఆత్మకార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మీకందరికీ వందనాలు.